శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. వక్ఫ్ చట్ట సవరణలు, దాని పరిణామాలు అనే అంశంపై అక్టోబర్ 8న డాక్టర్ జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని ఆవాస్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ కోరారు. నెల్లూరు నగరం బాలాజీ నగర్ లోని ఆవాస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం పార్లమెంటులో వక్ఫ్ చట్టాన్ని సవరణలు చేయాలని బిల్లు ప్రవేశపెట్టగా ప్రతిపక్ష ఒత్తిడితో ఆ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఏర్పాటు చేసి ఆ కమిటీకి పంపించారన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా ప్రజల నుంచి, సంస్థల నుంచి నామమాత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ చేశారన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు, ఆవాస్ వ్యవస్థాపకులు ఎంఏ గపూర్ హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో ఆవాస్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రఫీ, జిల్లా కమిటీ సభ్యులు షేక్ చాంద్ బాషా, నగర అధ్యక్షుడు షేక్ ఫయాజ్, కమిటీ సభ్యులు షేక్ రియాజ్, ఎస్డి అమానుల్లా పాల్గొన్నారు. మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం జిల్లా కార్యదర్శిని, గత పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణల్ని చెయ్యాలా అనే ప్రతిపాదనను తీసుకొచ్చి కొన్ని చట్ట సవరణల్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మెజారిటీ లేనందువల్ల ప్రతిపక్షాల విమర్శలతో దాన్ని జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీకి పంపించడం జరిగింది. ఆ పార్లమెంట్ యాక్షన్ కమిటీ కూడా ప్రజల నుంచి, కొన్ని సంస్థల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అయితే ఆ ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు అనేది మా యొక్క అభిప్రాయం. ఇదే అంశం మీద గతంలో ఆవాజ్ జిల్లా కమిటీగా రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు, ఎంఆర్ఓలకు వింతపత్రం ఇవ్వడం, ఇలా రకరకాల కార్యక్రమాలని ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇదే సందర్భంలో రేపు సాయంత్రం 5 గంటలకి జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో గఫూర్ గారు, ఆవాజ్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారు రేపు జరగబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం వక్ఫ్ బోర్డులో చట్ట సవరణలు, ఎదురయ్యే పరిణామాలు అనే దాని మీద రేపు సదస్సు జరగబోతుంది. కావున జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ సదస్సులో పాల్గొని గఫూర్ గారు చెప్పే వాటిని ఖచ్చితంగా అందరూ కూడా ఆలకిస్తారని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్క మైనారిటీ సోదరుని, లౌకికత్వంగా ఉండే ప్రతి ఒక్కరిని కూడా రేపు సదస్సుకి ఆహ్వానం పలుకుతున్నాము. ఆవాజ్ నెల్లూరు జిల్లా కమిటీగా బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ గా నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు శ్రీ రేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఉదయం 11:00 నుంచి 12:00 లోపు విజయవాడ బందర్ రోడ్డులోని సివిల్ సప్లైస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ శుభ సందర్భముగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు విపిఆర్ఆర్ టీమ్ పదవి బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. సౌమ్యులు, మనసున్న మంచివారు, మార్గదర్శకులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహార శాఖ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ తరుణాన వారికివే మా హార్దిక శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆ శాఖ చైర్మన్లు మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు. ఇట్లు మునగా గిరిజారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చౌకధరల దుకాణదారుల సంక్షేమ సమైక్య జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు. పదవి బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు
శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ గా అక్టోబర్ 7వ తేదీ సోమవారం పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మీ సఫియా ముజీర్ 54వ డివిజన్ కార్పొరేటర్ మరియు షేక్ మునీర్ అన్వర్ 54వ డివిజన్ టీడీపీ నాయకులు. పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. మా మిత్రులు శ్రేయోభిలాషి, మంచి మనిషి, నమ్ముకున్న వారికి, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఈ నెల 7వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు బాషా షేక్, టీడీపీ సీనియర్ నాయకులు, నెల్లూరు జిల్లా. పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవ శుభాకాంక్షలు. మా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, డైనమిక్ లీడర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ డైరెక్టర్ గా నియమితులవ్వడం హర్షణీయం. శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు అక్టోబర్ 7వ తేదీ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు సిద్ధు వెంకట సుబ్బారెడ్డి, ఎస్వీఆర్ ల్యాండ్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అధినేత మరియు టీడీపీ నాయకులు సిద్దు రమణారెడ్డి, మూడేళ్ల నారాయణరెడ్డి, బత్తల రమణయ్య.